మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుని ఈ రోజున ఆ మహమ్మారి కరోనా వైరస్ మన భారతదేశంలో చొరబడింది. మన భారతదేశంలో ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మన తెలుగు రాష్ట్రాలు మరియు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కరోనా బారిన పడినటువంటి బాధితుల నిమిత్తం కరోనా వైరస్ బాధితులకు తన వంతు సహాయంగా వాళ్ళని ఆదుకోవడం కోసం 2 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. నాకు ఈరోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు మా జనసేన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన వీరమహిళలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ నిధికి 1 కోటి రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు మరియు తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. దయచేసి 2 చేతులు జోడించి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని చెప్పి హేళన చేస్తున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, కానీ ప్రజల మనసుల్లో గెలిచారు. ప్రజలు ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ రోజు నేనున్నానని ముందుకొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మరొకసారి నేను కాలరెగరే చెప్తున్నాను. దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 151 మంది ఎమ్మెల్యేలు మీ వంతు సహాయం కింద అందిస్తే చాలా అమౌంట్ వస్తుంది. మన రాష్ట్రంలో డబ్బు కొరత చాలా ఉంది, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. దయచేసి 151 మంది ఎమ్మెల్యేలు కూడా స్పందించి మీ వంతు బాధ్యత తీసుకుని మీరందరూ కూడా సహాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి దయచేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ముందు మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేశారు అని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ తప్పు చేయలా. మీరు నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడమాకండి. దయచేసి కళ్యాణ్ గారిని ట్రోల్ చేయకండి. ప్రజలు ఇబ్బందులు ఉంటే ముందుగుండగా స్పందించే వ్యక్తి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఏ విషయంలో అయినా సరే ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికి ముందుకొచ్చిన వ్యక్తి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అటువంటి మంచి వ్యక్తిని మీరు ట్రోల్ చేయకండి. మీరు చేయగలిగితే మీ వంతు సహాయాన్ని అందించండి, అంతేగాని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. మరొకసారి చెప్తున్నాను దేశ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మాటను పాటిద్దాం. కరోనా వైరస్ ని అరికట్టడానికి మన వంతు చేయాల్సిందల్లా ఏం లేదండి. దయచేసి ఇళ్లలోనే ఉండండి, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకండి. కరోనా వైరస్ అన్నది చాలా ప్రమాదకరమైన మహమ్మారి, దీన్ని అరికట్టడానికి చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించినందుకు గర్వంగా ఒక ఎన్ఆర్ఐ సభ్యుడిగా, జనసేన నాయక కార్యకర్తగా, జనసైనికుడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దయచేసి కళ్యాణ్ గారిని ఎవరు ట్రోల్ చేయకండి. దయచేసి కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలంటే అంతకంటే ముందు మీ గుండె మీద చేసుకుని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ తప్పు చేశాడని ఆలోచించుకుని మీ గుండె కనుక తప్పు చేశాడంటే అప్పుడు మీరు ఏం చేయాలన్నా చెయ్యండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు. నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఆ నేనున్నానని చెప్పి ముందుకొచ్చి నిలబడే వ్యక్తి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని గర్వంగా కాలరేగరేసి చెప్తున్నా. జై జనసేన, భారత్ మాతా కీ జై. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.